40 ఏళ్లుగా సుదీర్ఘ సేవలు అందిస్తూ ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి ఫైనాన్స్ కార్పొరేషన్లో విశిష్ట సేవలు అందిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్పై ఎందుకంత కక్ష సాధింపని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి నియోజకవర్గ పరిశీలకులు గంటా నూకరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భీమిలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు. దేశంలో ఏ చిట్ ఫండ్ సంస్థకు లేనటువంటి ఖాతాదారులు మార్గదర్శికి ఉన్నారని అన్నారు. నీతి నిజాయితీ నిబద్ధత విలువలతో కూడిన ఈ సంస్థను 40 ఏళ్ల క్రితం రామోజీరావు స్థాపించారని అన్నారు. సంస్థ ఏర్పాటైన దగ్గర నుండి నేటి వరకు 100 కోట్ల రూపాయల ప్రభుత్వ పన్నులు చెల్లిస్తున్నారని అన్నారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా మార్గదర్శిలో డబ్బులు దాచుకుంటున్నారని, ఏ ఖాతాదారుడు అన్యాయం జరిగిందని రిపోర్ట్ చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించడం ప్రజలను గందరగోళానికి గురి చేయడమేనని అన్నారు. మార్గదర్శి ద్వారా కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుతుందని అన్నారు. అలాంటి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి దర్యాప్తు పేరిట యాజమాన్యాన్ని వేధించడం మానుకోవాలని గంటా నూకరాజు హితవు పలికారు. ప్రజల మధ్యకి వెళ్ళి పాదయాత్రలో మరి అగ్రిగోల్డ్ బాధితుల్ని నేను వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని చెప్పినటువంటి ఒక పెద్ద మనిషి, ఈరోజు వరకు కూడా లక్షలాది మంది ఫిర్యాదులు చేస్తున్నా, ధర్నాలు చేస్తున్నా, ప్రభుత్వానికి విన్నవించుకున్నా పెడచెవిన పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి అగ్రిగోల్డ్ బాధితులకు నువ్వేమైనా సమాధానం చెప్తావని అడుగుతున్నా. ఒక్కసారి మీకు మీరుగా ఒక ఆలోచన చేయండి. ఒక సీఎం కూర్చునో కూర్చున్నటువంటి వ్యక్తి మాట ఇచ్చారంటే మాట తప్పను బలం తప్పను అనే విధంగా ఉండాలి తప్ప, అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ఈరోజు అన్యాయం చేస్తూ వారి చావులకు కారణమైన వాళ్ళకు కూడా ఎక్స్గ్రెస్ ఇస్తామని ప్రకటించి ఈరోజు వరకు కూడా పడచోటు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి నీకు ఒక 21 సంవత్సరాలు ఉన్నతమైన ఈనాడు పేపర్ పెట్టి పాఠకులకి వార్తలు అందిస్తున్నటువంటి మరి వారు పెట్టినటువంటి చిట్ ఫండ్స్ ఈరోజు వరకు కూడా 61 సంవత్సరాలు అవుతుంది. ఆ 61 సంవత్సరాల్లో కూడా ఏ బాధితులు కూడా మీకు ఫిర్యాదు చేయకపోయినా సరే సవతి పిల్లల తల్లి ప్రేమ చూపించినట్టు మరి ఆ దానిపైన కేసులు వేసినటువంటి పెద్ద మనిషి మరి ఈరోజు అగ్రికల్చర్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతున్నారు. ప్రభుత్వాన్ని కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రతి గ్రామంలో కానీ, ప్రతి మండలంలో కానీ, ప్రతి జిల్లాలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రికల్చర్ బాధితులు ఉన్నారు. పేదవారు డబ్బులు దాచుకుంటే ఎంతో కొంత వస్తే ఆశపడి డబ్బులు పెడితే ఈరోజు వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోకపోవడం చాలా శోచనీయమైన సరియా. చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.